ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం చేస్తావ్? చంపేస్తాను. ఏంటి బెదిరిస్తున్నావా? నన్ను చంపడం నీ వల్ల కాదు. కొన్ని సంవత్సరాల క్రితం సుమతి చనిపోయింది అని చెప్పాను కదా. అవును, యాక్సిడెంట్ లో పోయిందన్నావు. ఆ యాక్సిడెంట్ చేయించింది నేనే. ఈ పాటకి అర్చన అత్తయ్య మహాలక్ష్మి అత్తయ్య మీద రెచ్చిపోయి ఉంటుంది. మహాలక్ష్మి అత్తయ్య షాక్ తో అర్చన అత్తయ్యకి సరెండర్ అయిపోయి ఉంటుంది. తోడి కోడళ్ళు ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాను. ఇద్దరు కోడళ్ళు కొప్పులు పట్టుకుని కొట్టుకుంటూ ఉంటారు. ఏంటి చిన్నత్తయ్య, ఎంతో ఆవేశంతో పైకొచ్చావు, తీరా నువ్వు చేసింది ఇదా. నేను ఆవేశపడ్డమేంటి సీత? మహా అక్కంటే నాకు మహా గౌరవం. అక్క నీడలో బతకడమే నాకు ఆనందం. పులిలా వచ్చి పిల్లిలా అయిపోయావండి చిన్నత్తయ్య. పరిస్థితులు అలా ఉన్నాయి, ఏం చేయను. పోరాడతాను అన్నావు, పోటీ పడతాను అన్నావు, రాజీ పడను అన్నావు. ఇప్పుడు అవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నావు సీత? అసలే నా టైం బాలేదు. నన్ను వదిలేయమ్మా, నీకు దండం పెడతాను. నాతో పోరాడాలన్నా పోటీ పడాలి అన్నా దానికొక స్థాయి ఉండాలి. దమ్ము ధైర్యం ఉండాలి సీత. పైకిలే, ఈ తాటాకు చప్పుళ్లకు నన్ను భయపెడతామనుకున్నావా? నీకు రెచ్చగొట్టడం మాత్రమే తెలుసు, నాకు తొక్కి పడేయటం కూడా తెలుసు. అందుకే ఈ ఇంట్లో ఎవ్వరూ నన్ను ఎదిరించలేరు. ఎవరైనా నా దారిలోకి రావాల్సిందే. అది నా విషయంలో మాత్రం జరగదు అత్తయ్య. అందరినీ కంట్రోల్లో పెట్టినట్టు నన్ను పెట్టలేవు. నేను తలుచుకుంటే ఆ దేవుణ్ణి కూడా నా ముందు తల వంచుకునేలా చేస్తాను. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? ఈ అహంకారంతోనే మీరు పతనమవుతారత్తా. ఏదో ఒక రోజు మీ నుంచి అధికారం నాకొస్తుంది. ఆ రోజు నేనే మిమ్మల్ని కంట్రోల్లో పెడతాను. విన్నావా అర్చన, తను ఎవరితో ఏం మాట్లాడుతుందో? ఏ సీత, నీకు సామెత చెప్పనా? పిల్లి ఎంత గాండ్రించినా పులి కాలేదు. నేను పిల్లి అని మీతో చెప్పానా? నేను కూడా మీకు సామెత చెప్తాను. పులి ఎంత గాండ్రించినా సింహంలా అడవికి రాజు కాలేదు. అంటే నువ్వు సింహానివా? సింహాన్నో శివంగినో త్వరలోనే చూస్తారు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.